వెనకటి వాళ్ళు ఎక్కువ మాట్లాడే వాళ్ళు కాదుట ఎక్కువ మాట్లాడితే ఎక్కడ అబద్ధాలు నోటి నుంచి వస్తాయో అని చెప్పేసి చాలా మితంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కాళిదాసు రఘువంశంలో ఆ రఘువంశ రాజును వర్ణిస్తూ సత్యాయ మితభాషణం అని అన్నాడు వాళ్ళు చాలా మితంగా మాట్లాడేవాళ్ళు ఎందుకంటే మాట్లాడితే నిజమే నా నోటి నుంచి రావాలి ఎక్కువ మాట్లాడారంటే ఎక్కడ అబద్ధం నా నోటి నుంచి రావచ్చు అబద్ధం వచ్చిందంటే మళ్ళీ దాని యొక్క ఫలం అనుభవించాల్సి వస్తుంది అందుకని వాళ్ళు చాలా మితంగా మాట్లాడేవాళ్ళు సత్యాయ మిత భాషణ అందువల్ల మనం కూడా ఊరికే మాట్లాడి అబద్ధాలు మాట్లాడి పాపం మూట కట్టుకోవడానికంటే నిజమే పలకడం మిగిలిన సమయంలో భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చారణం చేయడం భగవన్నామోచ్చారణం కంటే ధర్మం ఇంకేదీ లేదు ప్రతి ఒక్కడికి అనుకూలమైనటువంటిది తగినటువంటిది ఆచరణ యోగ్యమైనటువంటి ధర్మం భగవన్నామోచ్చారణం భీష్ముణ్ణి ధర్మరాజు తాతయ్య అన్నిటికంటే పెద్ద ధర్మం ఏది నువ్వు చెప్పు అని అంటే ఇదే అన్నాడు భీష్ముడు ఏషమే సర్వధర్మాణాం ధర్మో అధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేత్ నరస్సదా అన్నిటికంటే పెద్ద ధర్మం ఇది నా కొరకు తోస్తున్నదిరా నాయన భగవంతుణ్ణి భక్తితో స్మరించడం భగవంతుడి యొక్క నామోచ్చారణం చేయడం ఎందుకనంటే మిగతా ధర్మాలన్నీ చెబితే వాటికి చాలా నియమాలు కావాల్సి వస్తుంది డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది శారీరకంగా అనేక శ్రమ పడాల్సి వస్తుంది ఈ నామోచ్చారణకు ఏమీ డబ్బు ఖర్చు చేయక్కర్లేదు ఏమీ శారీరకంగా శ్రమ పడక్కర్లేదు ఏమీ మీరు కష్టపడక్కర్లేదు భగవన్ నామోచ్చారణం అత్యంత సులభం అందుకే అన్నారు నమశివాయ మంత్రోయం వాగేష వశవర్తిని అహో మోహస్య మాహాత్మ్యం నరకం ఏన పశ్యతి భగవంతుడి నామోచ్చారణం ఏమీ కష్టం కాదు నోరు తిరగదు అనడానికి వీల్లేదు నమశివాయ అనడానికి ఏం కష్టపడాలి ఏమీ కష్టం లేదు అది నోరు తిరగని అక్షరాలు ఏవీ లేవు పోనీ మనకు బాబు నాకు మాట్లాడటానికి రాదు నేను మూగవాడిని అంటారా ఊరికే ఇష్టం వచ్చిన మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి నాకు మాట్లాడటానికి రాదు నాకు మాటలు రావు అనటానికి వీల్లేదు నీకు మాట్లాడటానికి వీలుంది భగవన్నామం ఏం కష్టం కాదు నోరు తిరగంది కాదు అయినప్పటికీ ఆ భగవన్నామం మటుకు మనం నోటించనం అనవసరమైన మాటలే మాట్లాడుతూ మన అమూల్యమైన కాలాన్ని వినియోగం చేస్తున్నాం దీన్నే అన్నారు ఇది మహా మోహం మనుషుల్లో భ్రమ అవివేకం ఇంత చిన్నగా కేవలం భగవన్నామోచ్చారణంతో జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని జారవిడిచి వ్యర్థం చేసుకుంటున్నారే ఈ మనుషులు తమ జీవితాల్ని అని ఆ పూర్వజులు వాపోయినారు అహో మోహస్య మాహాత్మ్యం అని చెప్పేసి కాబట్టి ఎందుకు చెప్పొచ్చామనంటే సత్యం పలకటం ధర్మం ఆ సత్యం పలకటాని కోసం అని చెప్పేసి వీలైనంత మాటలు తక్కువ చేసుకోవాలి మిగతా సమయాల్లో భగవన్నామంతో తన యొక్క సమయాన్ని సార్థకం చేసుకోవాలి ఇట మొదటి అహింస అన్నాం రెండోది సత్యం పలకటం అన్నాం మూడోది ఇంకోటి వస్తువుని అపహరించకూడదు